నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్శ్రీ సో ఇప్పటివరకు మనం సైకాలజీలో ఎన్నో వీడియోస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది కానీ కొన్ని కొన్ని టాపిక్స్ మన లైఫ్ని లీడ్ చేస్తాయని చెప్తాను ఎందుకంటే ఈరోజు ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం బేసిక్గా మన లైఫ్లో ఎన్నో సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి కానీ అందులో కొన్ని విషయాలు మాత్రమే మనం సీక్రెట్గా ఉంచాల్సినవి అవి మనం తెలియకుండానే ఓపెన్ అవుతూ ఉంటాం సో అవి ఏంటి వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి రచితమైన పెళ్లి గారు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అడిగి నమస్కారం గారు నమస్తే సిరి మనం చూస్తూ ఉంటాం మన లైఫ్లో అలాగే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా సంఘటనలు అనేవి జరుగుతూనే ఉంటాయి అలా మనం ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పొద్దు వాటి వల్ల సమస్యలు ఎదుర్కొంటారు అని చెప్తూ ఉంటారు అసలు ఏ విషయాలు చెప్పాలి ఏ విషయాలు చెప్పొద్దు మేడం అంటే కొన్ని సీక్రెట్ గా ఉంచాలి అని అంటూ ఉంటారు కదా ఎలాంటి విషయాలు మేడం నిజంగానే ఎందుకంటే అన్నీ చెప్పాలి ప్రైవసీ ఉండకూడదు అనే కాలంలో అయితే మనం ఖచ్చితంగా బ్రతుకుతున్నాం కానీ మీరు అన్నట్టు ఏవి చెప్పాలి ఏవి చెప్పకూడదు అనేది కూడా కొంతమంది పాపం తెలియక లడ 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 అన్నీ మాట్లాడేస్తాం అటువైపు ఉన్నది మందర బేబీ మూవీలో ఒక అమ్మాయి రోల్ ప్లే చేసి ఆ అమ్మాయి రో మొత్తం లైఫ్ని చేసేసింది మొత్తం కదా సో అట్లా మనకు తెలియక కొన్ని పాయింట్స్ రివీల్ చేయటం వల్ల అందరూ అట్లా అని చెప్పను నేను యు యూ షుడ్ హ్యావ్ వన్ పర్సన్ ఆ పర్సన్ ఎలా ఉండాలంటే నీ లైఫ్లో ఏమీ అవకతవకలు వచ్చినా అంటే డిస్టర్బ్ అయినా ఆ పర్సన్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యే వాళ్ళతోటి మాత్రమే షేర్ చేసుకోవాలి అర్థమవుతుందా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్ ఎవరు మేడం మరి నా క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నా అంటే నా మొహం అసలు ఇవాళ రేపు క్లోజ్ ఫ్రెండ్ అనే ఒక ట్యాగే లేదు అంతకంటే అయితే ఇంకోటి లేదు అంటే ఉన్నారు మేడం అని ఎవరైనా అంటే ఉండొచ్చు ఐదు పర్సెంట్ పది పర్సెంట్ అని కూడా చెప్పడానికి నా మనసు అంగీకరించట్లేదు బికాజ్ నేను చూసిన లైఫ్లో మనల్ని వాడుకొని మనము మంచిగా పర్సనల్ బాగా క్లోజ్గా ఉన్నారు అవకాశవాదులు ఉంటారు మన దగ్గరికి వచ్చి మొత్తం మనతోటి క్లోజ్గా ఉన్నట్టు బిహేవ్ చేస్తే మనము నమ్మి మనమన్నీ మాట్లాడామనుకో ఆ తర్వాత లైఫ్ని ఒక రకంగా ఆట ఆడిచ్చేసి అల్లాడిచ్చేస్తున్నారు సో కమింగ్ టు ద పాయింట్ ఏవేవి సీక్రెట్స్గా ఉంచుకుంటే యూ విల్ బికమ్ అన్షేకబుల్ ఇన్ లైఫ్ బికాస్ నువ్వు చెప్పే ఈ సీక్రెట్స్ వల్ల పక్కనోళ్ళకి పగ్గాలు దొరుకుతాయి నీ లైఫ్ మీద ఎప్పుడు కావాలంటే ఇలా ఒక ఒక తరగ తోలు బొమ్మలాటలాగా ఆడాల్సి వస్తుంది మీరందరూ వాళ్ళ దాంట్లో కీలో ఉంటారు కరెక్ట్ అంతే కదా సో కాబట్టి ఏవి షేర్ చేసుకోవచ్చు అంటే ఐనో ఇవాళ రేపు అంత ఈ విషయంలో మరి అంత లేరేమో బట్ స్టిల్ కొంతమంది ఎమోషనల్గా ట్రాప్ అయిపోయి వాళ్ళ జర్నీలో అట్లా ఒక చెవి ఇచ్చేవాళ్ళు ఒక కొంచెం అన్న ఇలా మాట్లాడే వాళ్ళు లేకపోవడం వల్ల షేర్ చేస్తుండొచ్చు ఇప్పుడు నేను చెప్పే సీక్రెట్స్ వర్క్కి సీక్రెట్స్ ఫస్ట్ మనం అక్కడి నుంచి వెళ్ళాం ఎందుకంటే వర్క్ సీక్రెట్స్ ఆర్ వెరీ డేంజరస్ ఎందుకంటే నీ జీవితంలో మెయిన్ కెరియరే కదా అంటే మెయిన్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ అని చెప్తాను ఎలా ఒక రెండు పట్టాలైతే జీవితం సాగుతుంది అని చెప్తామో రిలేషన్షిప్ ప్రేమ ఇది ఎంత ముఖ్యమో కెరియరు ఖచ్చితంగా నీకు అంత ఇంపార్టెంట్ సో కాబట్టి అక్కడ షేక్ వస్తే దేని మీద పడుతుంది ఇంకో వీళ్ళ మీద పడిద్దా లేదా సో కాబట్టి వాట్ ఐ మీన్ సే ఇస్ వర్క్ సీక్రెట్స్ని చచ్చినా రివీల్ చేయొద్దు వర్క్ సీక్రెట్స్ ఉంటాయి మేడం అంటే ఇంకా కొంచెం డీప్ లో వెళ్తే గనక నీ ప్రాజెక్ట్స్ బాగొచ్చాయనో లేకపోతే నీ బాస్ నిన్ను మెచ్చుకున్నారనో ఇప్పుడు అక్కడ నువ్వు బాస్ మెచ్చుకున్నారు నీ క్యాబిన్లో పోయినప్పుడు చెప్తే ఈ అమ్మాయికి జలసి రావచ్చు దీనివల్ల నీ మీద నీకు తెలియకుండానే ఏదైనా వెళ్ళి చెప్ప అసలు నీకు తెలీదు అది జరుగుతుంది అని ఎప్పటి వరకు నీ కింద కింద కార్పెట్ లాగేసేది నీకు తెలియనే తెలీదు నువ్వు అనుకోవచ్చు ఎందుకు చేస్తారు మేడమే మా చుట్టట్ల లేరు నీకు అది తెలీదు మనకి నేను అంటాను చెయ్యకపోతే పర్వాలేదు చేస్తే చెయ్యకపోతే వెల్ అండ్ గుడ్ యువర్ ఎన్ సేఫ్ జోన్ వై టు అంతే సేఫ్ జోన్ నిన్ను మెచ్చుకుంటే మురిసిపోయే వాళ్ళు మనకు వర్క్ కల్చర్లో ఎవరు ఉండరు అమ్మా నీ ఇంట్లో పోయి చెప్పుకో అమ్మకి నాన్నకి ద బెస్ట్ అమ్మ నాన్న హస్బెండ్ ఆ హస్బెండ్ కూడా కొంచెం జలసే ఫ్యాక్టర్ ఉంటే నోరు మూసుకొని కూర్చో ఎందుకంటే లేకపోతే ఇంకో రకంగా తీస్తుంటాడు అర్థమవుతుంది సో అదర్ దట్ ఇట్స్ బెటర్ యూ ఎంజాయ్ యూ రైట్ ఇన్ ఎ జర్నల్ యూ ఫీల్ ఇట్ యూ ఎంజాయ్ ఇట్ యూ యాక్సెప్ట్ ఇట్ నో నీడ్ టు గివ్ అని ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరం లేదు దానివల్ల ఒకటి జలసి ఒకటి నెగటివ్ ప్లాన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా నీ పాస్వర్డ్స్ కానీ నీ ప్రాజెక్ట్వి కానీ నీ ల్యాప్టాప్కి కానీ ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకండి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ నార్మల్ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి నేను అనట్లే కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేసే వాళ్ళ లైఫ్లో ఆ తోటి ఏదైనా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్ ఇన్ వట్ ఎవర్ ద లేయర్ ఆఫ్ పొజిషన్లో ఉంటారో అంత గోప్యంగా ఉండండి సో వర్క్స్ సీక్రెట్స్ టు షుడ్ బీ కెప్ట్ వెరీ వెరీ సీక్రెట్ నేను చెప్పేది అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్స్ గోల్స్ డిక్లేర్ గోల్స్ అవుట్ సైడ్ అంటారు కదా మీరేంటి సీక్రెట్గా చెప్పుకోమన్నారంటే నో ప్రాబ్లం గోల్స్ చెప్పండి గోల్స్ చెప్పండి ఎవరికి చెప్పండి నిన్ను మోటివేట్ చేసి ఎస్ యూ కెన్ డూ ఇట్ జస్ట్ గో హెడ్ అనే వాళ్లతో చెప్పుకోవడం వల్ల మీకు ఎదుగుదల ఉంటుంది అలాగే లేదు నువ్వు గోల్ చెప్పగానే హా అని నవ్వారు అంటే నిరుత్సాహపడతావా లేదా ఖచ్చితంగా ఇంకొక లేయర్లో కూడా నువ్వు గోల్ చెప్పేది ఎలా ఉంటే ఒరేయ్ అంత అవుద్దురా అంత అంత పెద్ద చేయగలుగుతావా రా అని షాక్ అయ్యే వాళ్ళ వరకు ఓకే కానీ నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళ దగ్గర కూడా చెప్పద్దు అండ్ ఎవరి దగ్గర కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పద్దు వాట్ ఎవర్ ద గోల్ ఒకసారి గోల్ కంప్లీట్ అయినాక ప్రపంచానికి తెలిసిపోతుంది కదా అండ్ ఏం చెప్పాలా అనేది చెప్తాం కదా మనం కొంతమందికి అందరికి అవి ఏంటి అంటే నువ్వు ఏమైనా గుడ్ హ్యాబిట్స్ ఇంకల్కేట్ చేసుకోవాలనుకుంటున్నావు అనుకో లైక్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నావు మందు బంద్ చేయాలనుకుంటున్నావు సిగరెట్ బంద్ చేయాలనుకుంటున్నావు ఎవరి మీద చేయొద్దు అనుకుంటున్నావు లేకపోతే ఇంకేదైనా ఇట్లాంటి చీప్ థింగ్స్ ఉన్నాయి మనకి మన హెల్త్ ఖరాబ్ చేస్తున్నాయి సమాజాన్ని ఖరాబ్ చేస్తున్నాయి ఈదర్ ఆఫ్ దిస్ దట్ డిక్లేర్ అప్పుడు నువ్వు ఎవరైనా చేస్తా రై నువ్వు చేస్తానన్నావు కదా ఎందు మళ్ళీ వానేషణ్ అంటారు అది మన మన బాగుకి సే ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ వాట్ యుర్ సేయింగ్ ఏది పడితే అది నోటికి వచ్చిందంటే ఇప్పుడు నువ్వు గోల్స్ కూడా చెప్పావనుకో అంత పాజిటివ్ గా తీసుకునే వాతావరణం మన చుట్టూ ఉంది అంటారా మీరు చెప్పండి లేదు అది అందరూ ఒప్పుకుంటారు నాతోటి మన ఆడియన్స్ కూడా సో కాబట్టి అది కూడా చాలా కేర్ఫుల్ ఇప్పుడు నేను చెప్పబోయేదైతే ఇంకా సీక్రెట్ అనే చెప్తాను నేను ఏంటంటే కుటుంబ సమస్యలు కుటుంబ సమస్యలు ఇంటింటికి మంటిపోయి సంసారం ఒక చదరంగము అందులో ఎటువంటి డౌట్ లేదు ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ అనేది గ్యారంటీ కంపల్సరీ తడవకుండా సముద్రం దాటచ్చు కానీ కన్నీరు రాకుండా జీవితాన్ని గడపలేము అది ఫిక్స్ ఈ లైన్ అయితే నీ కుటుంబ సమస్యలు నువ్వు భర్త గురించి కానివ్వండి లేకపోతే పిల్లల గురించి కానివ్వండి మీ అత్తమ్మామల గురించి కానివ్వండి ఆడపడుచు కానివ్వండి భర్త అయితే వైఫ్ గురించి కానివ్వండి వైఫ్ ఇక్కడికి వెళ్ళిందని నీ ఫ్రెండ్కి చెప్పడం కానివ్వండి నీ నీ ఫ్రెండ్కి నీ హస్బెండ్ ఇంకెవరినన్నా ఇట్లా చీట్ చేస్తున్నాడో నువ్వు చెప్పడం కానివ్వండి యు టెల్ ఏ బాంబు ఎవరు ఎప్పుడు ఎక్కడ వదులుతారో నీకు తెలియదు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే రోజులు నీ పక్కనున్న ఫ్రెండ్ నీ హస్బెండ్ గురించి లూజ్ క్యారెక్టర్ గురించి ఆమె చెప్పావు ఇఫ్ షీఈ్ ఆల్సో బిచ్ లెటర్స్ ఎజ్యూమ్ షీ విల్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ ఆర్ నాట్ డెఫినెట్లీ రైట్ రేఖ వాంటెడ్ షార్ట్ ఆఫ్ మనీ ఎప్పుడే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎట్లా ఉంటాయి ఇట్లా చాలా ఖర్చులు ఉంటాయి అట్లా ఉంటాయి అయితే ఒక రోజు అమ్మాయి ఆమె ఒక వాళ్ళ పాప స్కూల్ ఇంకొక స్కూల్ అబ్బాయి ఉంటాడు కదా ఫ్రెండ్ ఆమె కార్లో కూర్చోవాల్సి వస్తుంది నేను ఇక్కడ దాకా డ్రాప్ చేస్తారా అంటది ఆమె అంటే కూర్చుంటుంది మంచిగా అండ్ షిల్ ఫీల్ గుడ్ కార్లో ఇంత మంచి విమెన్ మంచిగా తీసుకెళ్తుంది అని అయితే ఒక చెప్పుల షాప్లో కలుస్తుంది యాక్చువల్లీ చెప్పుల షాప్లో కలిస్తే చెప్పులు కొనుక్కుంటే నెయ్యి నెయ్యి ఇనా ఖర్చా నెయ్యి అని చెప్తుంది అంటే ఇష్టం ఉంది చూస్తుంది కానీ రేటు చూసి పెడుతుంది అది అబ్జర్వ్ చేస్తుంది ఆమె అంటే ఈమెకి ఇలాంటి వాటి మీద మోహం ఉంది రైట్ ఆమెను వాంటెడ్గా కూర్చోబెట్టుకొని లైఫ్లో ఎంత పెద్ద కూపంలోకి నెడతదంటే తీసుకెళ్ళి ఒక హోటల్ వద్దాం మనం ఇక్కడ కాఫీ అని తీసుకుపోయి ఒక రూమ్లో కూర్చోబెట్టి ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇట్లా మా చెప్పు ఇట్లా అని ఈమె ప్రాస్టిట్యూట్ రన్ చేస్తుంది అంటే ఎవరికి అమ్మ అమ్మాయిలను సప్లై చేస్తుంది కానీ ఆమె రూపం చూడు ఆమె రూపం చేసి ఈమె మోహం పడింది అబ్బో ఎంత గొప్ప అని సేమ్ బేబీ సినిమాలు అంతే కదా ఆమె డ్రెస్సింగ్ గీస్సింగ్ చూసి ఫ్లా పడుతుంది మొత్తం దీని లైఫ్ని ఎంత షేక్ చేస్తుంది అమ్మాయి సేమ్ స్టోరీ పురాతన కాలంలో ఆ టైంలో సో ఏ చేస్తే ఈ అమ్మాయి చూడు నీకు ఇట్లా హౌస్ లాగా ఉండే వాళ్ళు ఇష్టం కదా అమ్మాయి ఉంది అని చెప్పి మెల్లగా నన్ను తీసుకొస్తుంది ఊరికే ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు ఇప్పుడే ఉందని మెళ్తుంది అండ్ దట్ ఫెలో విల్ ట్రాప్ హర్ అండ్ ఈ విల్ యూజ్ హర్ ఇక ఆ తర్వాత ఆ రిగ్రెట్ తోటి ఆమె చచ్చిపోతుంది అది ఉపయోగించి ఆమె అందరితోటి ఆమెను యూజ్ చేస్తుంటుంది క్యాన్ యూ ఇమాజిన్ దిస్ ఈస్ ఎ థింక్ దిస్ ఈస్ యాప్ట్ ఎగ్జాంపుల్ డోంట్ యూ థింక్ యస్ సో కాబట్టికే కుటుంబ సమస్యలు మీ వీక్నెస్లు మీకు ఏమనిపిస్తుంది నీ కూపలానా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక మెసేజ్ పెట్టారు నువ్వు అది చెప్పావు అసలు నీకు ఇంటెన్షన్ లేదు కానీ అబ్బాయే చెప్పాడనుకో అమ్మాయే చెప్పింది అనుకో దాన్ని వేరేలాగా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు తప్పు జరగకున్నా జరిగిపోయింది అని చెప్పటము లేకపోతే అత్తగారి మీద నువ్వు ఎవరికో చెప్పావు నీ ఫ్యామిలీలో అమ్మా అసలు ఆవిడకి నీకు మంచి రిలేషన్ ఉంటుంది నీకు ఏదో చిన్నగా అనిపించింది చెప్పావు చెప్తే నువ్వు ఇది తీసుకొచ్చామకి చెప్తే ఇంకా దూరం పెంచడమే కదా అలా ఎంతమంది జీవితాల్లో చిచ్చులు పెట్టిన రాకసులు ఉన్నారో వాళ్ళకే తెలుసు సో ఇట్లాంటి వాళ్ళకి ఆడపడుచుల మధ్యలో కూడా అంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉండకుండా వేరే వాళ్ళు వాళ్ళను డివైడ్ చేస్తుంటారు ఈ కుటుంబ సభ నేను పోతే సరిగ్గా చూడలేదు కదా చూడలేదు తెలుసా అని చెప్పింది అనుకో ఆడబిడ్డ అవునా ఎంత మంచిగా చూస్తుందో మంచిగా ఉంటుంది కదా అన్నారు అవును అమ్మా ఏయో లేని దానివి లేకపోతే ఇట్లను ఆడపిల్లని చూసుకోరా అని పోపేస్తారు సో యూష అది దానివల్ల నీకు బయట వాళ్ళ దగ్గర నుంచి వచ్చే బంధము రియల్ బంధమా మీ బంధాలతో కలుపుతూ వాళ్ళు నీతో కలిసే వాళ్ళు మంచి బంధువులు ఒప్పుకుంటారా మీరు నాతో సో కాబట్టి ఇది ఎన్నో దాంట్లో ఇప్పుడు పిల్లల గురించి షేర్ చేశాను నీ కోపం వచ్చింది కడుపు మండిపోయింది చిరాకు వచ్చింది ఫ్రస్ట్రేషన్లు ఉన్నావు విరక్తి వచ్చేసింది పక్కన ఒక ఫ్రెండ్ ఉంది లేకపోతే చుట్టాలు ఉన్నారు బా ఏం పిల్లలో ఈ పిల్ల అయితే మొన్న యో వద్దంటుంటే రాత్రి పోయింది ఒక అబ్బాయి వస్తే ఏం పిల్లను అన్నది అసలు ఆ పాయింట్స్ ఎవడైనా షేర్ చేస్తారా షేర్ చేస్తే ఎవరితో షేర్ చేయాలి నిజంగా నిజాయితీగా ఒక మనిషి ఉంటారు నీ ఫ్రెండ్స్ కడుపులో పెట్టుకుని సేమ్ అలాగే తల్లిలాగా సలహా ఇచ్చి ఫ్రెండ్లాగా నిజంగా నిజాయితీ ఫ్రెండ్ ఉంటే షేర్ చేయి కానీ ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దీన్ని పది మంది కంటిస్తారు నీ కూతుర్ని ఎప్పుడు చూసినా అది పాపం ఆ టైంలో ఎప్పుడు ఎలాగో ఒక ఒక చిన్న హార్మోనల్ చేంజెస్ దేని వల్లనో బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ సొసైటీ ఇన్ఫ్లుయెన్సో బికాస్ ఆఫ్ అదర్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సో వెళ్ళుంటుంది కానీ అది మారుంటుంది కానీ వాళ్ళ మనసులో ఏముండిపోయింది ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ డోంట్ షేర్ యువర్ కిడ్స్ అంటే మీ పిల్లల సీ ఏదైనా అవతలు చదువు గురించి కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళ సి వాళ్ళ ఏమైనా తప్పులు ఇలాంటివి నేను చెప్పినట్టు సొసైటీలో తాగుడు గురించి దీని గురించి కావచ్చు ఏవి ఉన్నా మీరు బయట మనుషులతో షేర్ చేయకండి దట్స్ అ బిగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఇట్ విల్ ఇంపాక్ట్ లాట్ లాట్ ఇన్ అండ్ నీ ఫ్యామిలీ మీద కూడా రెస్పెక్ట్ ఉండదు వాళ్ళ పిల్లలు అట్లా చేస్తుంటారు కానీ వాళ్ళ పిల్లల్ని కప్పు పుచ్చుకోవడానికి మన పిల్లలది హైలైట్ హైలైట్ చేస్తారు ఈవెన్ వైఫ్ దైనా హస్బెండ్ దైనా సో కాబట్టికే గోతి కాడ గుంట నక్కల్లాగా ఎప్పుడు మసాలా న్యూస్ దొరుకుతుందా అని వెయిట్ చేసే వాళ్ళే రా బంధువులు అనుకొనియండి ఇప్పుడు స్నేహితుల్లో కూడా అలాగే ఉండడం మన దౌర్భాగ్యము అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లే డే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు కేర్ఫుల్ గా ఉండండి అని చెప్పటమే ఎందుకు మనం పోయి పోయి మన మన బాంబు మనమే ఒక చేతికి తీసుకోవడం ఎందుకు మన గోతిని మీరు అన్నట్టు మన గోతి మనమే తీసుకోవడం కాబట్టి ఇట్స్ బెటర్ టు సో బేసికల్గా ఇట్స్ బెటర్ అయ్యో అన్నట్టు చూడడమో లేకపోతే ఏదో రోగిస్టోన్ల లాగా మనకి చెప్పటమో చూడటమో జరుగుతుంది కాబట్టి నాట్ టు రివీల్ పెద్దదాన్ని అంటే ఆ వైబ్ అట్లా క్రియేట్ అవుతుంది మనకి ఇట్లా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఊరికే ఉన్నాయని చెప్పిన అనుకోండి అందరు నీకు ఇది బాగాలేదు కదా నీకు ఇది బాగాలేదు కదా బాలేదు కదా అంటే నిజంగానే బాగుండదు సో బెటర్ నాట్ టు రివీల్ అనేది నా ఒక సజెషన్ ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ జనాలందరికీ జల్సీ పుట్టిచ్చేది జిష్టికి నల్లరాయి అయినా కూడా పగిలిపోద్ది అంటారు కదా నర నర జిష్టికి నాపరాయి కూడా పగులుతుంది అంటారు కరెక్ట్ సో అది జిష్టి అనేది పెద్ద అది ఆ బోర్డు నాకు మీనింగ్ అది సరే అది పక్కన పెడితే దానికి అర్థం ఏంటి అంటే ఒక ఒక మనిషి మీద పదే పదే నోర్లు నెగిటివ్గా మాట్లాడితే అది ఎనర్జీ బ్రేక్ అవ్వడం జరుగుతుంది పదే పదే పాజిటివ్ గా మాట్లాడితే పాజిటివ్ ఎనర్జీ గా అలలు వస్తూ ఉంటాయి అలలు వస్తున్నప్పుడు అక్కడ ఒక రాక్ ఉంటుంది ఆ రాక్స్ కొన్ని ఏండ్ల తర్వాత పగిలిపోయి కనిపిస్తుంటాయి డూ యూ థింక్ దైక్ వాటర్ హ్యాస్ ద కెపాసిటీ టు రియలీ బ్రేక్ రాయిని కానీ కన్సిస్టెన్సీ పర్సిస్టెన్స్తో అలా ఇదే ఫోర్స్తో వచ్చి కొడుతోంది 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 పగిలిపోయింది అయితే దీన్ని పాజిటివ్గా తీసుకుంటే నువ్వు ఏదనుకుంటే అది సాధించాలి అని అంటే పర్సిస్టెన్సీ అని ఎగ్జాంపుల్ చెప్పచ్చు ఇప్పుడు నేను ఇక్కడ వాడే విధంగా ఏ మనిషి మీదనైనా అదే పనిగా ఏడ్చటమో అదే పనిగా నెగటివ్గా మాట్లాడటమో అదే పనిగా నెగటివ్గా ప్లాన్ చేయటమో చెయ్యటం వల్ల జలసీతోటి నీకే ఇంపాక్ట్ ఉండటం జరుగుతుంది కాబట్టి ఇట్స్ బెటర్ నాట్ టు రివీల్ బాగున్నది ఓకే అసలు లేదు అని చెప్పుకోమని చెప్పట్లేదు ఇది ఒక దరిద్రం అంటే ఎంత మంచి ఉన్న కూడా ఏం లేదు అని ఏడుస్తే దేవుడు సత్యనారాయణ కథలో ఉంటుంది ఈ పడవలో ఏమున్నాయి అని దేవుడు అడిగితే ఏమీ లేవు ఎందుకంటే అక్కడ నివ్వాల్సి వస్తుందేమో అని ఆయనకి ఏం లేవు అంటారు నిజంగానే పడుకొని లేచి తీసేవరకి అందులో ఏమీ ఉండవు సో నువ్వు ఎప్పుడూ నెగటివ్గా మాట్లాడకూడదు అందుకే తదాస్త దేవతలు ఉంటారు అంటారు సో కాబట్టి అలా చెప్పమని చెప్పట్లే బట్ నాకు ఉంది హెచ్చులకి పోయి నాకు ఇంత ఉంది ఈ నగలు ఇక్కడ ఉన్నాయి అయ్యో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మొన్న మహారాజా మూవీలో ఉంది నేను వీడియోస్ ఏం చేస్తారంటే నా ఇల్లు ఫుల్ ఇల్లు ఇల్లు మొత్తం అంటే ఇట్లా ఎంట్రెన్స్ అవి మా ఇల్లు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కబోర్డ్ ఉంది కబోర్డ్ లో బట్టలు ఉన్నాయి లాస్ట్ ఇట్లా నగలు కూడా చూపించారంట అంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక దొంగలు పడతారా పడరా ఈజీ నువ్వే సోషల్ మీడియాలో యూట్యూబ్ లో అప్ అప్లోడ్ చేసావు కదా సో మంచిగా పైన కీస్ ఇట్లా ఈమె చేసుకుంటూ చేసుకుంటే ఇప్పుడు బట్టలు చూపించింది అది అక్కడ పెట్టుకుంటూ వచ్చింది అనుకో వాడు చాలా బాగా చూసాడు వచ్చి అవి తీసుకొని శుభ్రంగా తీసి చాలా మంచిగా తీసుకొని వెళ్ళిపోతాడు వాడు అలా చెప్తాడు ఎలా అందుకే అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి మంచిగా చూపి రెక్కి మళ్ళీ వాడితో ఎలా చేసావో చూపిస్తారు అన్నాడు బికాస్ దే వాంట్ టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ థీప్స్ కాబట్టి ఎలా వచ్చావు ఎలా చేసావు అని అడిగితే దట్ ఫెలో వర్స్ షోయింగ్ చేసినప్పుడు ఇది చెప్తే ఏంటి మేడం మీరు అంటే పొట్టు పొట్టు తిడతాడు వాళ్ళ హస్బెండ్ జనరల్ గా చెప్తున్నా సో దిస్ ఈస్ హౌ యూ షుడ్ నాట్ రివీల్ యువర్ హౌస్ ఎట్లా తీసుకొచ్చి చూపించటం ఇదంతా అంత అంత ఓపెన్గా అవసరం లేదు కదా అమ్మా నువ్వు నీకంటూ ఒక ప్రైవసీ ఉంచుకోవాలి సో డబ్బు ఎంత ఉంది ఇంత నగలు ఉన్నాయి ఇంత పొలాలు ఉన్నాయి ఇక్కడ దాచాను లేకపోతే బ్యాంక్లో ఉంది బ్యాంక్ లాకర్ ఇక్కడ ఉంది నువ్వు బ్యాంక్ లాకర్కి పోయి వచ్చి కీస్ ఇక్కడ పెడుతున్నావు సో ఇలాంటివి తెలియకుండా ఫ్లోలో క్యారీ అవే క్యారీడ్ అవే అంటే ఎంత బాగుంటాయి అంటే కొన్ని రిలేషన్ కొన్ని రోజులు ఆ రిలేషన్స్ ఎందుకు వస్తాయో మనకు అర్థం కాదు ఫ్యూ రిలేషన్స్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్ ఫస్ట్ ఎందుకు వస్తారు అంటే టు టీచ్ టు టెస్ట్ మన పేషెన్స్ కానీ మన 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 మంచి లెవెల్స్ ఎవరైనా చెడగొట్టడానికి వచ్చే ఫ్రెండ్స్ వచ్చారనుకో ఆ చెడిపోతామా టు టెస్ట్ ఓకే టు ఇప్పుడు నేను అన్నట్టు నీ నీ యొక్క నమ్మకాన్ని అంటే నిన్ను మోసం చేస్తారు అని అంటారు కదా అండ్ నీ లవ్ని దే కమ్ టు అవర్ లైఫ్స్ టు టీచ్ లవ్ అండ్ కొంతమంది యూస్ చేసుకున్న తర్వాత టు ఓవర్కమ్ సో ఎవరు ఎందుకు వస్తారో తెలీదు మన లైఫ్లోకి ఫ్యూ రిలేషన్స్ ఎంట్రీ ఫర్ ఫ్యూ థింగ్స్ ఉంటాయి సో కాబట్టికి ప్రతి దానికి ఒక టెస్ట్ ఇవ్వడానికి ఎలాంటి రిలేషన్ వచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలో ఒక స్ట్రాంగ్ ఎంపవర్మెంట్ తోటి మనము నాలెడ్జ్ తోటి సమయ స్ఫూర్తితో నువ్వు లైఫ్ ని బుక్ స్కిల్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ లైఫ్ స్కిల్స్ ఆర్ ఎబో ఇంపార్టెంట్ అని చెప్తాను నేను దెన్ యూ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ బ్యాలెన్స్ ఎలాంటి మనిషి వచ్చినా నిన్ను మోసం చేస్తారు కానీ ఎలా పైకి రావాలో నువ్వు నేర్చుకున్న రోజు ఖచ్చితంగా నీ లైఫ్ బాగుంటుంది మోసం చేయకుండా ఎలా ఉండాలి మేడం ఆ దానికి అసలు థియరీ మోసం చేసేవాడికి కదా వాడెందుకు అడుగుతాడు నేను మోసం చేయకుండా ఉండాలి అని మోసం పోకుండా ఉండడానికి పోతే ఎలా బయటికి రావడానికి మాత్రం మనం నేర్చుకునేది ఎక్విప్డ్ ఉండటము ఆల్వేస్ బెటర్ కాబట్టి ఈ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్స్ ఇట్స్ బెటర్ టు కీప్ ఇట్ ఈస్ అ సీక్రెట్ అండ్ టు మెయింటైన్ ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ అండ్ హెల్దీ లైఫ్ అని చెప్తాను నేను డెఫినెట్గా మేడం మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ అవుతాను బికాస్ మీరు ఏదైతే పాయింట్స్ చెప్పారో డబ్బే కావచ్చు రిలేషన్షిప్పే కావచ్చు చాలా మంది ఆ రిలేషన్షిప్లో వాళ్ళు ఓపెన్ అయ్యి ఎంత సఫర్ అయ్యారో వాటి గురించి కూడా మనం వీడియోస్ చేయడం జరిగింది సో ఈ పాయింట్స్ని మాత్రం మనం ఎవరి దగ్గర చెప్పాలో ఎవరి దగ్గర చెప్పకూడదో ఈ వీడియో చూసన్నా వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఇంకా ఆ సీగ్రెట్స్ని బయట పెట్టకుండా ఆ సీక్రెట్స్ని సీక్రెట్స్ ఉంచాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సిరి